2024 2024 గురించి అసలు మాట్లాడటానికి పవన్ కళ్యాణ్కి అసలు అర్హత కూడా లేదు. ఎందుకంటే మొన్న ఎలక్షన్లో అంత అందరూ కలిసి ఏం చేసినా కానీ వాళ్ళకి సీట్లు ఎన్ని వచ్చినాయో అసలు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అంత తెలిసిపోయింది. అప్పుడేదో వచ్చే 2024 గురించి అసలు మాట్లాడటం అనేది 2024 కాదు 2034 2054 కూడా ఎంతమంది వచ్చినా ఈ జగన్ ప్రభుత్వాన్ని ఏం చేయలేదు. జగన్ గారు పెట్టే సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయా లేదా అని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అంతకుముందు అంతా జన్మ కమిటీలు వాళ్ళు వీళ్ళు మా పార్టీయే కాదా ఈ పార్టీయే కాదా మా పార్టీ తిల్లు ఇస్తాం మా పార్టీ ఇస్తే పెన్షన్ ఇస్తా అన్న ప్రభుత్వాలు నడిచినాయి. కానీ ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా ప్రజల వద్దకే పాలన అంటున్నారు. తర్వాత కాల్ సెంటర్స్ పెట్టారు. కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే అసలు ఒకప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళు అంటే చాలా సిద్ధాంతాలకు కట్టుబడి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు కమ్యూనిస్టులు కూడా ఇప్పుడు చంద్రబాబుతో కలిసి పోరాడుతున్నారు. కమ్యూనిస్ట్ వాళ్ళు ఎందుకు పోరాడుతున్నారు? వాళ్ళు పోరాడేది 29 గ్రామాల కోసమే పోరాడుతున్నారు కమ్యూనిస్టులు కూడా. యాక్చువల్గా పోరాడాల్సింది రాష్ట్రం కోసం పోరాడేది. నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు అని పోరాడండి, అది బాగుంటుంది. లేకపోతే పెట్టుబడి రావట్లేదు, లేకపోతే ఇంకేదైనా సరిగ్గా చేయట్లేదు, ప్రజలకు అవి అందట్లేదు అందలే, ఆ పోరాటాలు చేయాలి. కానీ చంద్రబాబు బినామీలు చంద్రబాబుకి సంబంధించిన పొలాల కోసం ఆ సిపిఐ రామకృష్ణ సిపిఐ నారాయణ వీళ్ళందరూ ఇప్పుడు కర్నూలులో కూడా ఒక డిక్లరేషన్ ఇచ్చారు. అసలు మాకు వీళ్ళు సంబంధం లేదు, రామకృష్ణ వీళ్ళంతా లుచ్చాలికి ఇచ్చాలి అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక పార్టీ సిద్ధాంతం అంటే ఒక పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఆ పార్టీలో ఉంటే చచ్చిపోయేదాకా ఆ సిద్ధాంతాన్ని పాటించాలి. ఇప్పుడు జగన్ గారు అన్నారు మాట తప్ప మనం తిప్పడం అని. ఇప్పుడు ప్రతి విషయంలో కూడా టైం చెప్తున్నాడు, ఇది ఈ టైంలో నేను ఇచ్చేస్తానంటున్నాడు, ఆ టైంలో అది చేసి పెడుతున్నాడు. రాజధాని రైతులు కూడా ఇందాక హై పవర్ కమిటీకి కూడా చెప్పింది రైతులకు మెరుగైన ప్యాకేజ్ ఇప్పించి అసలు వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. ఎందుకు ఇబ్బంది? అందరూ ఇప్పుడు రాష్ట్రంలో అందరూ ఆమోదం ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టే మనం రాజధాని గురించి డెసిషన్ తీసుకున్నాం. కళ్యాణ్ ఇప్పుడే కాదు, ఫస్ట్ నుంచి అసలు ప్రజారాజ్యం ఉన్నప్పుడే ఒక మాట అన్నాడు, నేను ప్రజారాజ్యం ఓడిపోతే నేను అసలు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటా అన్నాడు. మాట మీద నిలబడలా, మళ్ళీ ఇదేదో పార్టీ పెట్టాడు. ఆ విలీనం ఏమైందో తెలియదు. ఆ చిరంజీవిను ఆయన అన్నదమ్ములు కలిసి మళ్ళీ దీనిలో ఒక పార్టీ, మళ్ళీ ఇదో పార్టీ అన్నాడు. ఆ పార్టీ ఎందుకు ఉంది? ఏంటి అసలు నువ్వేం చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? ఎవరి సలహాలు తీసుకుంటున్నావు? ఏకపక్షంగా సలహాలు తీసుకుంటావు? 4 రోజులు లేదా ఆడవాడు చేస్తాడు, వచ్చి అయిపోయింది అనగానే వెళ్ళిపోతాడు, మళ్ళీ 4 రోజుల తర్వాత వస్తూ ఉంటాడు. అసలు పవన్ కళ్యాణ్ వల్ల ఏమీ అవ్వదు, అసలు ప్రభావితమే కాదు. అసలు వాళ్ళ కులస్తులే ఆయనకు ఓట్లే లేదు. గుండెల మీద చేసుకోమని చెప్పండి ఎవరినైనా సరే. యాక్చువల్గా ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఏదో మేమేదో ఇప్పుడు పరిపాలిచ్చేద్దాం చించేద్దాం చీల్చేద్దాం వచ్చారు. ఆ స్టోరీ అయిపోగానే ఇప్పుడు మళ్ళీ నేను ప్రశ్నించడానికి వస్తానని అన్నాడు. కానీ మరి గత ప్రభుత్వంలో ఎన్నో అరాచకాలు మామూలు అరాచకాలుగా చాలా జరిగినాయి. మరి దేన్ని అసలు గట్టిగా ప్రశ్నించలా, నేను దీనికోసం కూర్చుంటున్నాను ఎప్పుడు ప్రశ్నించలా. ఎప్పుడు ఎంతసేపు నాకు చంద్రబాబు అంటే ఇష్టం, నేను చంద్రబాబు సీఎంగా చూడాలనుకుంటున్నాను. అసలు నా కాన్సెప్ట్ ఏంటి, పార్టీ పెట్టి నువ్వు సీఎం అవుదామని వచ్చినోడివి, నువ్వు నేను చంద్రబాబుని సీఎం అవుదామని చూస్తాను, లోకేష్ని సీఎం అవుదామని చూస్తాను అంటేనే అసలు అక్కడే అర్థమైపోతుంది అసలు పవన్ కళ్యాణ్కి ఎంత చిత్తశుద్ధి ఉందో. ఒక కమిట్మెంట్ ఇచ్చినప్పుడు కమిట్మెంట్ లాగా ఉండవు, పుట్టిన పార్టీ పెట్టినప్పుడు ఎలాగ ఉన్నావో చచ్చిపోయేదాకా పార్టీ చచ్చిపోయేదాకా అలాగే ఉండాలి, ఆ పార్టీని అలాగే ఉంచాలి. విలీనం చేస్తే అది వ్యభిచారం కింద లెక్క వచ్చింది. అది మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.